నమస్తే, నేను చందన. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిండు కుండలా మారిన ఎగో మానేరు జలాశయాన్ని సందర్శించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మంత్రోచ్చరణలతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. వేములవాడ పట్టణంతో పాటు రుద్రంగి, చందుర్తి, బోయినపల్లి మండలాల్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. ఈ నెల చివరి నాటికి నూతన జిల్లా కలెక్టర్ భవనాన్ని పూర్తి చేయాలని ఆదేశించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో వేములవాడ పట్టణంలో రేపటి నుండి 5వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ మున్సిపల్ ఏకగ్రీవ తీర్మానం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ మానేరు ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జలాశయాన్ని పరిశీలించారు. మానేరు ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో జలాశయాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. అనుక్షణ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలోని పుష్కరిణిలో గంగమ్మ ఉబికి వచ్చింది. పుష్కరిణి నిండు కుండలా మారింది. వేములవాడ పుణ్యక్షేత్రంలోని పుష్కరిణిలో ఈరోజు ఉదయం స్థానాచార్యులు అప్పల భీమన్న ఆధ్వర్యంలో అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ओम इमं मे गंगे जपने सरस्वते प्रत्यावदा अधिकावरस्तिया अधिकिजावरस्पृते विदस्तजाते गेये सुरक्षा विजापजा महादेवाय धीमहि सर्वविद्यानामेश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणापति ब्रह्म सोम्यासु सदाशिवो हिरण्यभागवे हिरण्यवर्णाद हिरण्यलोपाद हिरण्यवर हेमविकापद उमापदये वटवटके महाकाली महालक्ष्मी महाकृत्ये सार्थत्रिकोटि स्वरूप धर्मगुण देवता ज्योतिमहालम्बरणार्थे यक्षदानवत्यामि వేములవాడ పట్టణంలో కోవిడ్-19 కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో పట్టణ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వేములవాడ పట్టణ పరిమిత లాక్డౌన్ అమలు పరచాలని వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నందున రేపటి నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు వస్త్ర, కిరాణా, హోటల్ మరియు అన్ని వర్తక వ్యాపారాలు తెరుచుకుని మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని తీర్మానించారు. వేములవాడ పట్టణం పరిమిత లాక్డౌన్కు సహకరించాలని వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ వేములవాడ పట్టణ ప్రజలకు మరియు వ్యాపార వర్తకులను కోరారు. డేంజర్ జోన్లో నిండు జోన్ కూడా కాదు, ఏ జోన్ కాదు, డేంజర్ జోన్లో ఉన్నాం కనుక మనందరం దీన్ని మనం రోజు చెప్పాల్సింది కాకుండా మీరు కూడా ఆలోచించి దుకాణదారులు వ్యాపారస్తులు మాత్రం పకడబందిగా మీరు మనకు సహకారం చేయాలని చెప్పేసి మేము మీ అందరం ఒక యూనిటీ అయ్యి మనకు మన ఊరిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కరించి మేము చెప్తున్నాను. మీరు మాత్రం ఇప్పుడు దీన్ని అశ్రద్ధగా చేయకుండా మీరు చాలా స్ప్రెడ్ అయిపోయింది, కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీరు దీన్ని ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక 5వ తారీఖు వరకు రేపటి నుంచి మళ్ళీ 5వ తారీఖు వరకు 7 గంటల నుంచి 12 గంటల వరకు అని చెప్పేసి మేము నిర్ణయానికి వచ్చినాం. దాన్ని మీరందరూ సహకరించాలి.
కోనరావుపేట మండలం పల్లిముక్త గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీపర్పస్ వర్కర్స్ కి రెయిన్ కోట్స్, గ్లౌజ్, గన్ బూట్స్, శానిటైజర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిన్నా అనిల్, ఉప సర్పంచ్ మర్యాల కిషన్, పంచాయతీ సెక్రటరీ, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలో విలీన గ్రామమైన తిప్పాపూర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి రాజీవ్ గాంధీ అమోఘమైన సేవలు చేశారని ఆది శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, ముడికె చంద్రశేఖర్, తిప్పాపూర్ మాజీ ఎంపీటీసీ మహ్మద్ అహ్మద్ పాషా, కదిరే రాజ్కుమార్, కనికరపు రాజేష్, చీలివేరి శ్రీనివాస్, ఎర్ర నాగయ్య, కూరా దేవయ్య, వస్తాద్ కృష్ణ, కొలకని రాజు, వనపర్తి శంకర్, సాబీర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి ఉత్సవాలను ఈరోజు ఘనంగా వేములవాడ కాంగ్రెస్ పక్షాన జరుపుకోవడం జరుగుతుంది. వారి ప్రతిమకు పూలమాలను సమర్పించి వారికి నివాళులు అర్పించుకొని పోసుకో మనందరం కూడా ప్రజల పూర్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భం వారి యొక్క జ్ఞాపకాలను మనం చేసుకుంటూ వారి ఆలోచన విధానాన్ని ఈనాటి యువత, ఈనాటి ప్రజలు తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. తంగాళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో చిన్నపాటి వర్షానికి ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీకి, ప్రజాప్రతినిధులకు డ్రైనేజీ నిర్మించాలని విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. పల్లె ప్రగతి పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా గ్రామాల్లో ప్రజల అవస్థలు, సమస్యలు పరిష్కారం కావడం లేదని, లక్షల రూపాయలు వృధాగా, ప్రజలకు ఉపయోగపడకుండా వృధాగా ఖర్చు చేశారన్నారు. ఇకనైనా సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. చందుర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతపండు రామస్వామి, జడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మేకల గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేల్పుల దేవస్వామి, పులి సత్యం, ఉప సర్పంచ్ కసారపు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఇందూరు మధు, మైనార్టీ సెల్ వేములవాడ నియోజకవర్గ నాయకులు ఎండి రహీంబాబు, మాజీ సర్పంచ్ అమరబండ శ్రావణ్ కుమార్, యువ నాయకులు లింగంపల్లి అజయ్ కుమార్, పెద్ది వేణుకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించామని అన్నారు. దేశంలో మొట్టమొదటి యువ ప్రధాని రాజీవ్ గాంధీ అని, గరిబీ హటావో అనే నినాదంతో దేశాన్ని ముందుకు నడిపాడని అన్నారు. ఇప్పుడు ఉన్న యువత రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తర్రె మనోహర్, చెలుకల తిరుపతి, గడ్డం శ్రీను, అట్టపెళ్లి మల్లేశం, తర్రె లింగం, ఓద్యారపు రమేష్, సురా యాదయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గౌరవంగా చెప్పుకుంటూ ఈ విధంగా ఏదో జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలంలో బుధవారం రాత్రి నుండి భారీ వర్షం పడడంతో వాగులు ఉప్పొంగుతున్నాయి.
మండల కేంద్రంలోని బోయినపల్లి వేములవాడ వెళ్లే దారిలోని వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది ఇతరుల సాయంతో నడుచుకుంటూ వెళ్లి వాగును దాటగా వాగులో ఉన్న చెత్త చెదారాన్ని బురుగుపల్లి గ్రామ యువకులు తీసివేశారు. భారీ వర్షంతో పంటలు సైతం నీట మునిగి దెబ్బతినగా మండల కేంద్రానికి చెందిన బొజ్జ నరసయ్య ఇళ్లలోకి నీరు రావడంతో ఇబ్బందులు పడ్డారు. గమనించిన సర్పంచ్ గుంటి లతాశ్రీ, కార్యదర్శి రాజసులోచనలు జేసీబీ సాయంతో నీటిని తోడి సమస్య పరిష్కరించారు. పరిస్థితి మాది రోడ్డు కొనవే స్థలం లేదు, అన్ని నీళ్ళు మొత్తం అన్ని అనవేను అవిను ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వచ్చేటప్పుడు మరి ఏడు ఇతర నీళ్ళు ఇంకోసారి ఇట్లా రాకుండా నీళ్ళు రాకుండా కొద్దిగా ఏదైనా వెళ్ళిపోయితే అది చేయండి అని కోరుకుంటున్నాం మేము. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బోయినపల్లి మండలంలోని తడగొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, రాజన్న జిల్లా కార్యదర్శి భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి మహమ్మద్ హుసేన్, కాంగ్రెస్ నాయకులు ఉయ్యాల వెంకటేష్ గౌడ్, గుడిశేఖర్ రెడ్డి, కేశవరెడ్డి, రామంచ శేఖర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌడగాని వెంకటేష్, నిమ్మా వినోద్ రెడ్డి, కుంభం మధు, గడ్డి కమలాకర్, బండారి వెంకటేష్, ఎన్ఎస్యుఐ నాయకులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ముందుంచడంలో తనదైన శైలిలో ఈ భారతదేశాన్ని ముందంజన ఉంచారు. అలాగే ఈ దేశానికి దిశ నిర్దేశం చేసి ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. పంచాయతీలో పనిచేసినటువంటి పారిశుద్ధ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి వీరికి రక్షణ సౌకర్యాలన్నింటినీ కల్పించాలని డిమాండ్తో మరి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల ఎంపీడీఓల ముందు నిరసన కార్యక్రమాలకు కార్మికులందరూ వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా మరి వీరిని సమాన పనికి పర్మనెంట్ చేసేంతలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, మరి కరోనా సమయంలో మరి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ సౌకర్యాలను పీపీ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలని చెప్పి, అదేవిధంగా రెయిన్ కోట్లు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలోని కొత్త చెరువు ప్రాంతంలో స్థానికంగా నివసిస్తున్న ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. జిల్లెళ్ల గ్రామ సర్పంచ్ మాట్ల మధు గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయంతో వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా పైప్ లైన్ వేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సిరిసిల్ల మున్సిపల్ పరిధి రాజీవ్ నగర్ లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ఇండ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో అధికారులు క్షతగాత్రులను ఓ ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. చంద్రంపేటలోని ఈదురు చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుండడం, పూర్తి స్థాయిలో చెరువు నీటితో నిండిపోవడంతో చెరువులోని బ్యాక్ వాటర్ రాజీవ్ నగర్లోని లోతట్టు ప్రాంతాల్లో చేరగా దాదాపు 20 ఇండ్లు వరద నీటిలో ముంపునకు గురయ్యాయి. అంతేకాకుండా వరద నీరు రోడ్డుపై పారుతుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారింది. ముంపుకు గురైన వారిని రాజీవ్ నగర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అధికారులు పునరావాసాన్ని కల్పించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక టౌన్ క్లబ్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునేరి బాలరాజ్, చొప్పదండి ప్రకాష్ కౌన్సిలర్, బ్లాక్ ప్రెసిడెంట్ సూరా దేవరాజు, ఎం లక్ష్మీనారాయణ జిల్లా కాంగ్రెస్ కోశాధికారి, నక్కా నర్సయ్య టౌన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు, గాజుల సాగర్ టౌన్ సెక్రటరీ ఏనగాంటి ఆంజనేయులు, టౌన్ సెక్రటరీ ఎం మధుసూదన్ రెడ్డి, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన వీరబత్తిని సత్యనారాయణ వినాయక చవితి సందర్భంగా 4 జిల్లాలకు 1200 వినాయకులను తయారు చేసి అమ్ముతుంటారు. ఈ సందర్భంగా ఈరోజు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈరోజు వారి ఇంటికి వచ్చి సందర్శించి అభినందించారు. ఇప్పుడు రెడీగా ఉన్న మట్టి విగ్రహాలను అన్నిటినీ చొప్పదండి నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు స్వయంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ని రాజా నరసింగరావు, మండల వైస్ చైర్మన్ పార్లపల్లి ప్రసాద్, మండల పార్టీ ప్రెసిడెంట్ హనుమన్న, రఘు స్థానిక సర్పంచ్ మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాచుపల్లి చర్ల నుంచి మట్టి తీసుకొస్తారా? మెత్తటి మట్టి, బంక మట్టి తీసుకొస్తారా? కుండలు చేసిన మట్టితో తీసుకొచ్చేస్తారా? మీ డాడీ పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? 10 ఇయర్స్ చేస్తున్నారు. 2011 నుంచి చేస్తున్నారు. ఇది ఇప్పుడు అమ్మ ఎక్కడెక్కడ వాళ్ళకి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఆలోచన, గొప్ప ఆలోచన రావడం సత్యనారాయణ గారి కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ తప్పకుండా వీరిని ప్రోత్సహించడంలో అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, మరి శనివారం ఉదయం గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కనుక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రతి సంవత్సరం ఆరాధించే వాళ్ళు మాత్రమే మరి మా ఆఫీస్కును సందర్శిస్తే, మా పిఏ గారిని సందర్శిస్తే తప్పకుండా వారికి ఆ రోజు ఈ యొక్క మట్టితో తయారు చేసినటువంటి గణపతులను అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ సొంత నిధులతో జిల్లాలో కోవిడ్-19 6 అంబులెన్స్లు అందజేయగా, గంభీరావుపేట మండల కేంద్రంలో టెస్కబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు జెండా ఊపి అంబులెన్స్లను ప్రారంభించారు.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం మండల ప్రజలకు అందుబాటులో ఉండేలా కోవిడ్-19 అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కర్ణ, సర్పంచ్ కటకం శ్రీధర్, జడ్పీ కోఆప్షన్ హైమంత్, సింగిల్ విండో చైర్మన్ సురేందర్, ఎంపీపీ వైస్ చైర్మన్ దోసెల లత, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ వెంకటేష్, ఎస్ఏ రవి, టీఆర్ఎస్ మండల నాయకులు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోసం ప్రత్యేక రెస్పాన్స్ వాహనాలు మన నియోజకవర్గంలో అన్ని మండలాలకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఇవాళ జెండా ఊపి దాన్ని ప్రారంభించుకోవడం రేపటి ప్రజలకు పెద్ద చెప్తున్నా. ఈ కోవిడ్ గురించి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏటీ రామారావు గారు ఇప్పటికే ఒక 100 పడకలు ప్రత్యేక వార్డుగా సిరిసిల్ల పట్టణంలో దీనికి నిర్మించారు. ఈరోజు జిల్లాలో ఎంతమంది టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐసోలేషన్లో ఉంచడమా లేకుంటే హాస్పిటల్లో పెట్టడమా ఎక్కడ పెట్టినా కానీ వారికి ఒక క్వారంటైన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని మందులు సరఫరా చేసుకుంటూ సదుపాయం కల్పిస్తూ ఈ 17 రోజుల కోసం క్వారంటైన్లో ఉన్న రోజుల కోసం వారికి మందులు సరఫరా చేయించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మన ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పాల్వంచ వాగు ఉగ్ర రూపం దాల్చడంతో పాత వంతెన నీట మునిగింది. పాత పాల్వంచ వాగు పోటెత్తి ప్రవహించడంతో పాత వంతెన నీట మునిగి ఎగువ మానేరుకు భారీగా నీరు చేరి ఉగ్ర రూపం దాలుస్తూ ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలలో భాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొని మండలంలో లబ్ధిదారులకు 38 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ఎంపీపీ వంగా కరుణ, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల రాజనర్సు, వైస్ ఎంపీపీ దోసెల లత, ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సింగారపు నాగరాజు, వార్డు సభ్యులు తహసీల్దార్ సుమ, విఆర్ఓ పరశురాములు, అధికారులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో పాటుపడుతున్నామని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. గురువారం కోనరావుపేట మండల కేంద్రంలో అన్ని గ్రామాల చెరువులకు చేప పిల్లల పంపిణీ. మండల కేంద్రంలోని మాషిన్ చెరువులో జడ్పీ చైర్పర్సన్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులను జీవనోపాధి పెంపొందించి ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో 5 నుంచి 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ చారి, సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు బండా నర్సయ్య యాదవ్, సంకినేని రామ్మోహన్ రావు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, అన్ని గ్రామాల మత్స్య కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనంలో చివరి దశలో ఉన్న పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్, అదనపు కలెక్టర్ అంజయ్య, ఆర్ఎన్బి అధికారులు, గుత్తేదారులతో కలిసి తుది దశకు చేరుకున్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. సమీకృత కలెక్టరేట్ భవనం పరిశీలనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అంజయ్య, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ అంజన్న, ఆర్ఎన్బి అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కొండరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ముదిరాజ్ సంఘము ఆధ్వర్యంలో గౌరవ సర్పంచ్ ఉప్పుల దేవలక్ష్మి శంకర్ చేతుల మీదుగా ఉచిత చేపల పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ, మన ఊరు మన చేపలను కాపాడుకోవాలి, చేపల ద్వారా మత్స్యకార్మికులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘము అధ్యక్షులు చిక్కోటి మల్లేశం, విద్యా కమిటీ చైర్మన్ ఎర్రవేలి విజయ్ కుమార్,
ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు కోరవేని రాజయ్య, చీలువేర్ బాలమల్లు పుట్ట పెద్ద నర్సయ్య, కోరవేని లచ్చయ్య పుట్ట నర్సయ్య పర్సయ్య, చీలువేరి అనిల్ పుట్ట శేఖర్, కుంటెలి మల్లయ్య, అలువాల అంజయ్య, ఎర్రవెల్లి నర్సయ్య, ముదిరాజ్ సంఘము కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ నరసయ్య, గడ్డి కాశయ్య, కాసర్ల శంకర్, బాబా కిషన్, గడ్డం విజయ, గడ్డం భారతమ్మ, సంతోష, మమత పాల్గొన్నారు. పట్టించుకో కూడా దుర్మార్గమైన చర్య. మరి వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి కార్మికులను వాళ్ళు పర్మనెంట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళు కూడా శ్రమదోపిడీ చేయడం అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే వాళ్ళను పర్మనెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. లేకుంటే మరి రాబోయే కాలంలో మరి ఈ ప్రభుత్వం పర్మనెంట్ చేయకుంటే మీరు నిర్వధిక సమయంలో వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిరిసిల్ల మున్సిపాలకు సంబంధించిన కార్మికులకు సంబంధించి 2009 నుంచి 2012 వరకు పిఎఫ్ డబ్బులు వ్యక్తిగత ఖాతాలు జమ కావడం లేదు. ఈ విషయం మీద ఎన్నోసార్లు మా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, అందరికీ కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ డబ్బులు ఖాతాలో జమ పడలేదు. దానివల్ల కార్మికులకు డబ్బులు తీసుకోలేకపోవడం, చనిపోయిన కార్మికులకు కూడా డబ్బులు రాలేకపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ఫస్ట్ వరకు సెప్టెంబర్ 1 వరకు ఆ లోపు ఈ కార్మికుల ఖాతాలో పిఎఫ్ డబ్బులు జమ చేయకుంటే ఫస్ట్ నుంచి కార్మికులంతా నిరవధిక సమ్మెకు వెళ్తారని, పిఎఫ్ డబ్బుల గురించి వెళ్తారని తెలియజేస్తాను. ఒకవేళ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్తే కానీ బాధ్యత ప్రస్తుతం ఇక్కడ మున్సిపల్ అధికారులే ఉంటుందని తెలియజేస్తాను. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాకు ఉమాకొండయ్య, విత్తన గణేష్ ప్రతిమను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారికి బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ సకల విఘ్నాలను తొలగిస్తూ అన్ని ఆపదల నుంచి రక్షించమని మనం గణపతి పూజ చేస్తామన్నారు. పర్యావరణ హిత స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం 5 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతుంది. మరో వారంలో పూర్తి స్థాయి మొక్కగా మారుతుందన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇవి ఎలాంటి న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.